శ్రీ మహాలక్ష్మే నమ అందరికీ నమస్కారం అండి శ్రీరామనవమి రోజున గుమ్మానికి ఒక్క ఆకు కట్టి ఇలా కానీ చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్రం కష్టాలు అప్పులు అన్నీ తొలగిపోయి వద్దన్న డబ్బే డబ్బు లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెట్టి అష్ట ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది ఎవరైతే రేపు శ్రీరామ నవమి రోజున శ్రీరాముడికి ఎంతో ఇష్టమైన ఈ ఆకులను మీ ఇంటి గుమ్మానికి కానీ కట్టారంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించి మిమ్మల్ని అపర కుబేరులను చేస్తుంది మరి ఆ ఆకులు ఏంటో తెలుసుకునే ముందు మనం శ్రీరామునికి సంబంధించిన ఒక చిన్న కథను తెలుసుకొని వీడియోలోకి వెళ్దాం రాముల వారు సీతమ్మ వారి నుండి ఎందుకు దూరమయ్యారో అదేవిధంగా వానరుల సహాయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో రావణుణ్ణి ఎందుకు చంపారో మనం ఇప్పుడు ఇవన్నీ తెలుసుకుందామండి ఇవన్నీ కూడా విష్ణుమూర్తి యొక్క లీలలేనండి అంటే శ్రీకృష్ణ లీలనే అని మనం చెప్పుకోవచ్చు మహర్షి విష్ణువుని వక్షస్థలం మీద ఒకసారి కొడతాడండి దానికి కోపగించిన లక్ష్మీదేవి అంటే లక్ష్మీదేవి విష్ణువు యొక్క వక్షస్థలంలో ఉంటుంది కదా దానికి కోపం వచ్చిన లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలేసి భూలోకానికి వెళ్ళిపోతుందనమాట ఆ తర్వాత విశ్వమోహినిగా జన్మిస్తుంది ఈ విధంగా విశ్వమోహినిగా జన్మించి శ్రీ మహావిష్ణువే భర్తగా రావాలని ప్రార్థిస్తూ ఉంటుంది అదే సమయంలో నారదుడు ఆయన కన్నా పరమభక్తుడు శ్రీ మహావిష్ణువుకి పరమభక్తుడు ఇంకెవ్వరూ లేరని చెప్పేసి గర్వంతో ఉండగా అప్పుడు శ్రీ మహావిష్ణువు కామదేవుణ్ణి నారదుణ్ణి పరీక్షించడానికి పంపిస్తాడండి దాని కారణంగా నారదుడికి విశ్వమోహిని వివాహం చేసుకోవాలని కోరిక కలుగుతుంది విశ్వమోహినికి స్వయంవరం ఏర్పాటు చేస్తారు వాళ్ళ తల్లిదండ్రులు కానీ ముందే ఆ విశ్వమోహిని అమ్మవారు శ్రీ మహావిష్ణువుని పెళ్లి చేసుకోవాలని చెప్పేసి నిర్ణయించుకుంటుంది దాని కారణంగా నారదుడు విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళి తను ఆ రోజు మొత్తం అంటే ఆ ఒక్క రోజుకి విష్ణుమూర్తిలాగా కనిపించాలి అని చెప్పేసి వరం కోరుకుంటాడు విష్ణుమూర్తి సరే అని చెప్పేసి వరాన్ని ఇస్తాడనమాట ఈ విధంగా ఒకరోజు మొత్తం వర శ్రీ మహావిష్ణువులాగా కనిపించే వరాన్ని విష్ణుమూర్తి నారద మహామునికి ప్రసాద ప్రసాదిస్తాడనమాట నారదుడు స్వయంవరానికి వెళ్తాడు విశ్వమోహినికి కానీ నారదుడు మాత్రం వానరుడిలాగా కనిపిస్తాడనమాట ఆమె చివరికి నిజమైన విష్ణుమూర్తినే వివాహం చేసుకుంటుంది ఇదంతా తెలుసుకొని కోపగించిన నారదుడు శ్రీ మహావిష్ణువుని నీవు కూడా మానవుడిలాగా జన్మించి భార్యకి దూరం అయ్యి ఆ తర్వాత భార్యకి దూరమైన తర్వాత వానరుల యొక్క సహాయంతో తిరిగి భార్యని చేరుకుంటామని చెప్పేసి శపిస్తాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు నవ్వి ఆ శాపాన్ని స్వీకరిస్తాడు దానికి నారదుడికి అర్థం కాక శ్రీ మహావిష్ణువుని అడిగితే ఒకసారి నువ్వు నన్ను నీ పిల్లవాడిలాగా నన్ను చూసుకోవాలి నేను ఎప్పుడూ కూడా నీ నామస్మరణే చేస్తూ ఉండాలి అని చెప్పేసి వరాన్ని కోరుతావు దాని కారణంగా నేను కామదేవుణ్ణి నీ దగ్గరకు పంపించి విశ్వమోహిని వివాహం చేసుకోవాలని కోరికను కలిగించాను కానీ లక్ష్మీదేవి సాక్షాత్తు నీకు తల్లి నేను అలా జరగనివ్వలేదు ఇదంతా నా మాయే అని చెప్పేసి నారద మహామునికి శ్రీ మహావిష్ణుమూర్తి ఈ విధంగా చెప్తాడండి అప్పుడు నారదుడికి అన్ని గుర్తొచ్చి శ్రీ మహావిష్ణువుని క్షమాపణ కోరుతాడు ఈ విధంగా మనం దీని కారణంగా రాముడు వానరుల సహాయంతో లంకను చేరుకోవాల్సి వస్తుందనమాట సీతమ్మ వారు ఎనిమిది సంవత్సరాల వయసులో ఆమె తోటలో విహరిస్తున్న చిలుకల జంటను చూసి భటులకి వాటిని పట్టుకోమని చెప్తుంది అందులో చిలుక తప్పించుకుంటుంది చిలుక దొరుకుతుంది అప్పుడు ఆడచులుక సీతాదేవిని వదిలేయమని ప్రార్థించగా సీతమ్మవారు వదిలిపెట్టలేదు అప్పుడు ఆడచిలుక దిగులుతో మగచిలుకని తలుచుకుంటూ చనిపోతూ నీవు కూడా నీ భర్త నుండి దూరం అవుతావు అని చెప్పిస్తుంది సీతమ్మవారు తన తప్పుని తెలుసుకుని క్షమాపణ అడిగేసరికి చివరకు మళ్లీ నీ భర్తతో కలుస్తావని చెప్పి చనిపోతుంది అదేవిధంగా రావణుడు ఎందుకు రాక్షసుడిగా జన్మించాడు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం రావణుడు ఎవరో కాదండి శ్రీ మహావిష్ణువుకి పరమభక్తుడు ఒకరోజు జయా విజయలు వైకుంఠానికి కాపలా కాస్తూ ఉంటారు కుమారులు అనే వృద్ధ బ్రాహ్మణులు చిన్న పిల్లల రూపంలో వైకుంఠానికి ప్రవేశించాలని చూస్తారు కాని దానికి ఈ జయా విజయలు అడ్డుకుంటారు దానికి కోపగించిన ఈ వృద్ధ బ్రాహ్మణులు అంటే ఈ చిన్నపిల్లల రూపంలో ఉన్న వృద్ధ బ్రాహ్మణులు ఆ జయా విజయలకు శాపం ఇస్తారు ఆ శాపంలో మీకు ఏడు జన్మలు శ్రీ మహావిష్ణువుకి భక్తులుగా జన్మిస్తారా లేకపోతే మూడు జన్మలు రాక్షసులుగా జన్మిస్తారా అని చెప్పేసి అడగగా శ్రీ మహావిష్ణువుకి దూరంగా ఉండలేక మూడు జన్మలు మేము రాక్షసులుగా జన్మించి ఆ విష్ణువి చేతిలోనే చనిపోతాము అని చెప్పేసి కోరుకుంటారు ఈ విధంగా ఈ జయా విజయలు కైతభ హిరణ్యాక్ష హిరణ్యకక్షిపుడు రావణుడు కుంభకర్ణుడుగా జన్మిస్తారు ఇవన్నీ కర్మ యొక్క ఫలితాలే అని మనకి తెలుస్తుందండి అదేవిధంగా ఇంకొక కథను మనం ఇప్పుడు తెలుసుకుందాం శుక్రాచార్యుడు అసురులు దేవతల మీద గెలవాలని తపస్సు చేస్తూ ఉంటాడు దేవతలు ఈ సమయం చూసి అసురులని ఓడించాలని చూస్తారు అప్పుడు అసురులు శుక్రాచార్యుని యొక్క తల్లి కావ్యని ఆశ్రయిస్తారు అప్పుడు శుక్రాచార్యుని యొక్క తల్లి కావ్యాదేవి అసురులని చాలా శక్తివంతంగా చేస్తుంది దాని కారణంగా శ్రీ మహావిష్ణువు ఆ కావ్య దేవిని సుదర్శన చక్రంతో వధిస్తాడు దానికి కోపగించిన భృకువు అనగా ఆ కావ్యదేవి యొక్క భర్త శుక్రాచార్యుని యొక్క తండ్రి బాధతో ఏడు సార్లు మానవునిగా జన్మిస్తావు అని చెప్పేసి శపిస్తాడు అందులో ఒక జన్మలో భార్య దూరమయ్యి బాధపడతావు అని చెప్పేసి చెప్తాడు దీని కారణంగా రాముల వారు సీతమ్మ వారికి దూరంగా ఉండవలసి వచ్చిందండి ఈ శాపాలు కారణంగా అదేవిధంగా రామావతారంలో రాముడు సూర్యుని యొక్క కుమారుడు సుగ్రీవునికి సహాయం చేశాడు ఇంద్రుని యొక్క కుమారుడు బలిని చంపివేశాడు అదేవిధంగా కృష్ణావతారంలో సూర్యుని యొక్క కుమారుడు కర్ణుడికి ఆపోజిట్గా ఇంద్రుని యొక్క కుమారుడు అర్జునుడికి సహాయం చేశాడు ఈ రామావతారంలో సూర్యుని యొక్క కుమారుడు సుగ్రీవునికి సహాయం చేస్తున్నప్పుడు బలి చనిపోతాడు ఈ బలి యొక్క భార్య తారాదేవి రాముణ్ణి నీవు కూడా భార్యకి దూరం అవుతావని శిపిస్తుంది అంతేకాకుండా నీవు తిరిగి నీ భార్యను పొందినా కూడా తర్వాత కూడా మళ్ళీ నీకు భార్య వియోగం తప్పదు అని చెప్పి శపిస్తుంది ఇవన్నీ కర్మ యొక్క ఫలితాలండి కానీ ఏవైనా కూడా ఇవన్నీ ధర్మాన్ని రక్షించడానికి అదేవిధంగా సీతమ్మవారు లక్ష్మీదేవి స్వరూపం ఆమె విదేహ రాజ్యంలోని మిథులా నగరంలో ఉన్న జనక మహారాజు సునైన దంపతులకి భూమిలో దొరుకుతుందండి దాని కారణంగా సీతమ్మవారిని జానకి అని మైథిలి అని వైదేహి అని మనం పిలుస్తాం రాముల వారిని దాసరథి అని కూడా మనం పిలుస్తాం రాముల వారు సీతమ్మవారు అదేవిధంగా లక్ష్మణుడు అరణ్యవాసంలో అంటే అరణ్యవాసం చేస్తున్నప్పుడు దండక అరణ్యంలో నివసించారండి సీతమ్మవారిని రావణుడు తీసుకుని వెళ్ళి అశోకవనంలో పెట్టారు కానీ అలా పెట్టినప్పుడు ఈ రావణుడు తీసుకొని వెళ్ళి అమ్మవారిని అలా పెట్టినప్పుడు నిజంగా చెప్పాలంటే సీతమ్మవారు దారి మధ్యలోని అగ్నిలోకి ప్రవేశిస్తుంది ఆ అగ్నిలో ఉన్న మాయా సీత ఈ అశోకవనంలోకి వెళ్తుందంట ఈ మాయా సీత ఎవరంటే వేదవతి అంటండి అంటే వేదవతి ఎవరంటే బృహస్పతి కుమారుడైన కుశధ్వజ యొక్క కుమార్తెగా ఈ వేదవతి జన్మించింది బృహస్పతి దేవతల యొక్క గురువు ఈయన వేదములు తెలిసిన వాడు భక్తి తపస్సు వల్ల వేదవతి అంటే సాక్షతు లక్ష్మీదేవి ఆయనకి జన్మించింది ఆమె శ్రీ మహావిష్ణువు భర్తగా రావాలని తపస్సు చేస్తూ ఉంటుందండి అదేవిధంగా వాళ్ళ తండ్రి గారు కుసధ్వజుడు కూడా శ్రీ మహావిష్ణువే వేదవతికి భర్తగా రావాలని చెప్పేసి కోరుకొని తపస్సు చేస్తూ ఉంటాడనమాట అందుకారణంగా ఎంతమంది రాజులు వచ్చినా సరే వాళ్ళని తిరస్కరిస్తూ వాళ్ళు తపస్సు చేస్తూ ఉంటారనమాట ఒకరోజు శంభు అనే రాజు కుసధ్వజుని దగ్గరికి వచ్చి వివాహం చేసుకోవాలని ఉంది వేదవతిని అడగగా కుశధ్వజుడు నిరాకరిస్తాడు దానికి కోపగించిన శంభు కుశధ్వజుణ్ణి అదేవిధంగా వేదవతి యొక్క తల్లిని అంటే కుశధ్వజుడు ఆయన యొక్క భార్య తల్లిదండ్రులని వేదవతి యొక్క తల్లిదండ్రులని చంద్రుని లేని ఒక రాత్రిని చూసి చంపేస్తాడనమాట ఆ తర్వాత వేదవతి ఆశ్రమంలోనే ఉంటూ తపస్సు చేస్తూ ఉంటుందండి ఒకరోజు శంభు అనే రాజు మళ్ళీ వేదవతి దగ్గరకు వచ్చి తపస్సుని భంగం చేసి నన్ను పెళ్లి చేసుకోవాలని అడగ వేదవతి నిరాకరిస్తుంది దానికి కోపగించిన శంభు వేదవతి యొక్క జుట్టు పట్టుకోగా వేదవతికి కోపం వచ్చి ఆ జుట్టు ఆ జుట్టుని కట్ చేసేస్తుందండి ఆ కోపంతో అగ్నిలోకి ప్రవేశిస్తుంది అనమాట కానీ తపస్సు చేస్తున్నప్పుడు తపస్సు భంగం కలగకూడదని రావణుణ్ణి అప్పుడు శపించలేదండి వచ్చే జన్మలో నేను మళ్ళీ పుట్టి నేను నాశనం చేస్తానని శపథం చేసి అగ్నిలోకి ప్రవేశిస్తుంది అనమాట దీని కారణంగా రావణుడు సీతమ్మ వారిని తీసుకొని వెళ్తున్నప్పుడు సీతమ్మవారు అగ్నిలోకి ప్రవేశిస్తుంది ఆ మాయా సీత అనగా వేదవతి అశోకవనంలోకి వెళ్ళి రావణుణ్ణి రాముని చేత అంటే రామునుడు చం రాముడు చంపాడు కానీ కారణం ఎవరంటే సీతమ్మవారు అనమాట ఈ విధంగా రావణి రావణుని యొక్క మరణం అనేది రాముని చేతిలో అనేది జరిగిందండి తర్వాత రాముడు సీతమ్మవారిని అగ్ని ప్రవేశం చేసి అగ్ని పరీక్ష జరుపుతారు కదా అప్పుడు మాయా సీత అగ్నిలోకి వెళ్ళి నిజమైన సీతమ్మవారు బయటకి వస్తుందంట అదేవిధంగా రాముల వారి జాతకంలో బుధ గ్రహం అనేది ముఖ్యమైన పాత్ర వహిస్తుందండి దీని కారణంగా హనుమంతుడు సుగ్రీవుడు విభీషణుడి సహాయంతో రాముల వారు వారిని చేరుకుంటారు అనమాట అంటే వాళ్ళు నిజమైన స్నేహితులుగా ఉంటారు అదేవిధంగా ఈ బుధ మహార్దశలోనే పదిహేడేళ్లలో బుధ మహాదశ ఈ బుధమహర్దశ మనకి పదిహేడేళ్ళు ఉంటుంది కదా ఈ బుధమహర్దశలో పద్నాలుగేళ్ళు ముఖ్యమైన ఘట్టాలన్నీ జరిగాయి అన్నమాట అరణ్యవాసం భార్యావియోగం యుద్ధం ఇవన్నీ కూడా ఈ పద్నాలుగేళ్లలోనే అనమాట అదేవిధంగా గురుగ్రహం శని గ్రహం కుజగ్రహం కారణంగా వీటిని చూస్తే పూర్వ జన్మలో బ్రాహ్మణుడి యొక్క శాపం ఉందని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు అనమాట ఈ బ్రాహ్మణుడి యొక్క శాపం ఇంకొక బ్రాహ్మణుడి వల్ల నెరవేరింది అని చెప్పేసి మనకి తెలుస్తుంది అంటే ఇక్కడ మనకి ఈ జన్మలో బ్రాహ్మణుడు ఎవరంటే రావణుడు అనమాట ఈ రావణుడు బ్రాహ్మణుడు అనమాట ఈమె ఈయన శివుని యొక్క భక్తుడు ఈయన నిత్యం శివాభిషేకం శివుని యొక్క అర్చన సంధ్యావందనం సూర్య నమస్కారం అదేవిధంగా గాయత్రి దేవిని మూడు సార్లు స్మరించడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాడండి చాలా మంచి కర్మలు చేసినప్పటికీ కూడా వేరే వాళ్ళ యొక్క భార్యని అపహరించడం వల్ల ఒక పాపం ఒక పాప కర్మని చేయడం వల్ల ఎన్ని మంచి పనులు చేసినా ఒక పాపం వల్ల పుణ్యమంతా పోతుందండి ఈ రావణుని జీవితం ద్వారా మనం ఈ విషయం తెలుసుకోవచ్చు మనం ఎన్ని పుణ్యకారాలు చేసినా సరే ఒకే ఒక పాపం వల్ల మనం చేసిన పుణ్యకార్యాల యొక్క ఫలితం మొత్తం మనకి పోతుందనమాట ఈ విధంగా రావణుడు రాముని రాముల వారి చేతిలో మరణించాడనమాట అదేవిధంగా రాముల వారు రావణుణ్ణి చంపిన తర్వాత బ్రాహ్మణ హత్య పాతకం పోవడానికి రామేశ్వరంలో శివుణ్ణి ఆరాధించాడండి ఇక వీడియోలోకి వెళితే ఎవరైతే రేపు శ్రీరామనవమి రోజున శ్రీరామచంద్రుల వారికి ఎంతో ఇష్టమైన మామిడి ఆకులను మీ ఇంటి సింహద్వారానికి కట్టాలి వాటితో పాటుగా రావి ఆకులన్నా కూడా శ్రీరాముల వారికి చాలా ఇష్టం ఈ రావి ఆకులను తీసుకొని ఒక పసుపు దారంతో దండలాగా చేసి ఈ రావి ఆకుల దండని మీ ఇంటి ప్రధాన ద్వారానికి కట్టాలి ఈ రావి ఆకు మీద గంధంతో జై శ్రీరామ్ అని చెప్పేసి రాయాలి ఈ విధంగా గంధంతో రాశాక కుంకుమ బొట్లు పెట్టాలి ఈ విధంగా కానీ చేసి మీరు మీ ఇంటి గుమ్మానికి కానీ కట్టారంటే మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోవడమే కాకుండా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించి మిమ్మల్ని అపర కుబేరులను చేస్తుంది ఇక మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది కావున రేపు మీరు కూడా శ్రీరామనవమి రోజున ఈ చిన్నపాటి పరిహారాన్ని చేసి లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందండి